హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమోఘం రెసిపీస్ ఈరోజు అమ్మ ఏం వంట చేస్తున్నారో చూద్దామా ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి హాయ్ అండి ఈరోజు పెసరపప్పు పొనిగంటే ఆకు వేపుడు ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికి ముందుగా ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి తెల్ల ఉల్లిపాయ ఉప్పు ఈ నాలుగు పదార్థాలని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా పొడి చేసిపోయి పక్కన పెట్టుకుంటున్నాను మనకి పోపుకి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిరపకాయ తెల్లుల్లిపాయి ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత తెల్లుల్లిపాయని కొంచెం దంచి వేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయని తుంపి వేస్తున్నాను అవి వేగిన తర్వాత పోపు సామాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చని పప్పు కూడా వేసి వేయించుతున్నాను అవి చిటపట అనగానే నేను ముందుగా పొనగంటాకుని కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నానండి దీన్ని వేస్తున్నాను అలాగే పెసరిపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టుకున్నాను దాన్ని కూడా అందులో వేసి బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను తర్వాత ఇందులో పసుపు ఉప్పు ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు తగిలాక ఆకులోంచి వాటర్ అన్నీ వచ్చి బాగా ఇవన్నీ ఉడుకుతాయండి సపరేట్గా వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు ఆకులో ఉన్న వాటర్ వల్లనే ఇదంతా ఉడికిపోతుంది మనకి ఆల్రెడీ పప్పు కూడా నాని ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇంకా మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమి వేయక్కర్లేదు బాగా ఇదిగో చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగానే మనకి ఉడికిపోతుంది చివరిగా మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేసి బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవచ్చు అంతే అండి పొనగంటి ఆకు పెసరపప్పు వేపుడు తయారైపోయింది చాలా బాగుంటుంది కంటి చూపుకు కూడా మంచిది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా థ్యాంక్స్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ వచ్చే వారం ఇంకొక వంటతో అమోఘం రెసిపీస్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్